రాకడకు ముందు మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు. రెండు వేల పద్నాలుగు వచ్చాం. క్రీస్తు శకం మొదటి 33 ఏళ్లలో సంభవించినవే ఈరోజు 2014లో కూడా సంభవిస్తూనే ఉన్నాయి. అవి ఎందుకు జరిగాయి అని మనం అనుకుంటే, జరిగిన తరువాత చాలామంది చెప్తుంటారు ఫలానా వాళ్ళు శ్రద్ధ తీసుకోలేదు అందుకే ఇలా జరుగుతున్నాయి. కానీ వాళ్ళంతటితోనే చెప్పి సరిపెట్టుకుంటున్నారు, కానీ దీనంతటికీ మూలం ఏంటి అనేది మనిషి ఆలోచించలేకపోతున్నాడు. మనిషి ఎప్పుడు అపరాధం చేస్తూనే ఉంటాడు. మనిషి ఎప్పుడు స్వార్థపరుడే, తన స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు, ఎంతమందినైనా చంపేస్తాడు. ఈరోజు వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఘోరకలి మనందరికీ తెలుసు. దేవునికే చోటు లేనప్పుడు, పరలోకపు తండ్రి లేడనుకున్నప్పుడు, నన్ను ఎవడు ఏమీ చెయ్యలేడు అనుకున్నప్పుడు దేవుడు దిగుతాడు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. మానవ న్యాయస్థానం ఒకవేళ నిన్ను అపరాధిగా తీర్చినా, మనుషులందరూ నిన్ను అవమానపరిచినా, సహించిన ఒకే ఒక అతిపెద్ద దిక్కు మనకు మన తండ్రి దేవుడు. ఆ కాలం వచ్చినప్పుడు ఆయన రాక తప్పడు. మనుష్యులు చేసే అపరాధానికి శిక్ష వేయక తప్పడు. క్రీస్తు శకం 33 మధ్యలో యేసుప్రభు వారు యెరూషలేము వెళ్తున్నారు, మనందరికీ తెలుసు. అలా వెళ్ళేటప్పుడు మధ్యలో ఏదైనా గ్రామం కనబడితే అక్కడికి వెళ్ళి కూడా 4 మాటలు చెప్దామనే ఆలోచన ఉన్నవాడు అపోస్తలులు. ఆ రోజు యేసును వెంబడించిన అపోస్తలు కానీ యేసుప్రభు కానీ, ఇలాగే కదా వెళుతున్నాం, మార్గ మధ్యలో కదా కనబడింది ఈ గ్రామం, వీళ్ళకి కూడా 4 మంచి మాటలు చెప్పి వెళదాం అనుకొని వాళ్ళు బయలుదేరారు. ఒక్కసారి మీరు యోహాను సువార్త 9వ అధ్యాయం యాభై 51వ వచనం నుండి ఆ సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. బాగా వినండి. ప్రపంచవ్యాప్తంగా నెట్ వీక్షిస్తున్న వాళ్ళు కానివ్వండి, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ బిల్డింగ్, సిటీ బిల్డింగ్లో ఉన్నవాళ్ళు, ఆరాధనలో కూడుకున్న అన్ని ఫ్లోర్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా వినాలి. ముఖ్యంగా నేను చేసినదే రైటు, నా మా పనితో నెరవేర్చుకుంటాను అనుకునే వాళ్ళు వినవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన మాట. ఈ సందర్భంలో ఆయన పరమునకు చేర్చుకొను కొనబడు దినములు సంపూర్ణమగుచున్నప్పుడు, పరిపూర్ణమగుచున్నప్పుడు యేసుక్రీస్తు వెళ్ళిపోవాలి గనక, తండ్రి దగ్గరికి బాధ్యతలన్నీ నెరవేర్చి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి గనక, ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాను, వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవాలని సమరయులు ఒక గ్రామంలో ప్రవేశించిరి. మార్గ మధ్యలో అలసిపోయాడు గనక, సమరయులు గ్రామంలో ఉందామని బస సిద్ధం చేయాలని లూకాసు వార్త 9వ అధ్యాయం 51, 52, 53, 54, 55 బైబిల్ చూడాలి మీరు. మార్గ మధ్యలో సమరి అనే గ్రామం వచ్చింది, విలేజ్. ఆ గ్రామంలో ఆయన ఉండాలనుకున్నాడని
వాళ్ళు ఆ గ్రామంలోకి వెళ్ళారు. ముందు వెళ్ళినటువంటి వాళ్ళు 53వ వచనంలో ఆయన శరుశిలమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయన్ను చేర్చుకొనలేదు. గ్రామస్తులు ఆయనను చేర్చుకోలేదట. ఏం చేశాడు? చనిపోయిన వారిని లేపుతున్నాడనా? రోగాలతో ఉన్నవారిని బాగు చేస్తున్నాడనా? బాధలో ఉన్నవారికి ఊరట కలిగిస్తున్నాడనా? ఆకలితో ఉన్నవారికి ఆకలిని దప్పికను తీరుస్తున్నాడనా? దేనికి యేసు ప్రభువుని సమరయ్యనే ఆ గ్రామంలోనికి రాకుండా వెళ్ళనీయలేదు? రానివ్వలేదట. 53 యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు అంటున్నాడు. చూడండి, వారాయనను చేర్చుకొనలేదు, వారాయనను చేర్చుకొనలేదు, వారాయనను చేర్చుకొనలేదు. వారు యేసుక్రీస్తును చేర్చుకోలేదు. యేసుక్రీస్తును చేర్చుకోనని వారికి ఎలాగ శిక్ష అమలు జరగాలో దేవుని పీనల కోడులోని ఒక సెక్షన్లు చెప్తున్నారు అపోస్తలులు. చూడండి, వండర్ఫుల్ అండి అది. ఏమండి? దేశద్రోహం నేరం, ఇండియన్ పీనల్ కోడ్ ఇది నంబరు. హత్యా నేరం, ఇండియన్ పీనల్ కోడ్లో ఈ సెక్షన్ ఈ నెంబరు. మానభంగం, ఇండియన్ పీనల్ కోడ్లో ఇదిగో ఈ చట్టం. దేశాలు చట్టాలు నేరస్తులను పట్టుకొని శిక్షిస్తున్నప్పుడు దేవునికి చట్టం ఉండదా? మనుషులు కొంతకాలం బ్రతికే వీళ్ళకే, కొంతకాలం ఉండే వీళ్ళకే ఇన్ని చట్టాలుంటే, ప్రకృతిని కలిగించి ప్రకృతిలో మనిషిని తన రూపంలో సృష్టించి అనునిత్యం కాపాడుతున్నాడే కన్న తండ్రి, అతనికి సెక్షన్ లేదా? ఉంది, అదెవ్వరికి తెలీదు. అదెవ్వరికి తెలీదు. తెలుసుంటే అసలు బైబిల్ని మరిచిపోరు, బైబిల్ని చదవక ఊరుకొండలేరు, బైబిల్ని చదివి బాగుపడేవారు. యూనివర్సల్ పేనల్ కోడ్ అయిన బైబిల్లో ఏ సెక్షన్ వీడి మీద అమలు చేయొచ్చో శిష్యులు చెప్తున్నారు. చూడండి, 54:55, శిష్యులైన యాకోబు యోహాను అది చూచి అపొస్తలుల 12 మందిలో. యాకోబు యోహాను అంటే ఎవరనుకున్నారు వీళ్ళు? అపొస్తలుల అగ్రగణ్యుల జాబితాలో ఉన్నవాళ్ళు, హై కమాండ్లో, అపొస్తలుల హై కమాండ్లో పేతురు, యాకోబు, యోహాను. యేసుప్రభు కుడి ఎడబలా కూర్చోవడానికి పోటీ పడిన వాళ్ళు యాకోబు యోహాన్లు. అలాంటి అగ్రగణ్యులు, హైకమాండ్ అపొస్తలుల్లో గొప్పవాళ్ళైనటువంటి వీళ్ళిద్దరూ ఏ సెక్షన్ అమలు చేయాలో చెప్తున్నారు. చూడండి, అక్కడ 54:55, యాకోబును యోహాను అది చూచి ప్రభువా, మేము ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయని ఆజ్ఞాపించుట నీకిష్టమా? సెక్షన్ ఇది. యూనివర్సల్ పీనల్ కోడ్ను అమలు చేయమంటారా? మీ చట్టాన్ని వీడి మీద అమలు చేయమంటారా? ఎందుకు అమలు చేయాలి? మిమ్మల్ని రానివ్వకుండా తరిమెయ్యాలనుకున్నారు కనుక వాళ్ళు. మిమ్మల్ని ఉండకుండా, మీ మాటలు వినకుండా అక్కడ గ్రామ ప్రజలను పాడు చేయటానికి సిద్ధపడిన వారిని, ఆ గ్రామములో ఉన్న వారిని అగ్ని దించి మంటల్లో మార్చేయమంటారని అడుగుతున్నాడు. చూడండి, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయు ఆజ్ఞాపించుట నీకిష్టమా? అనగానే చట్టాన్ని అప్లై చేస్తే అందరూ చచ్చిపోతారు కదండి. కానీ అక్కడ
దేవుని పిల్లలు ఉంటారు కదా, దేవుని కొరకు బ్రతికేవారు ఉండకుండా ఉంటారా? భవిష్యత్తులో దేవుని నమ్మని వాళ్ళు ఉంటారా? నమ్మేవాళ్ళు కూడా ఉంటారు కదా. వద్దు నాయన, వద్దు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆకాశమును డగ్గిన దిగే ఈ సెక్షన్ భూమి మీద దేవుణ్ణి రానివ్వకుండా తరిమేసే ప్రాంతానికి అప్లై అవుతుంది. ఏ ఏ సందర్భాల్లో అసలు ఆకాశమును డగ్గిన దిగడం మనం చూసాం? ఏ సందర్భాల్లో? ఒకసారి మనం బైబిల్ని పరిశీలిద్దాం. ఏనన్నా ఇదే సందర్భం 3:17 మార్కు సువార్త. మార్కు సువార్త 3:17 జబదయి కుమారుడకు యాకోబు, జబదయి కుమారుడకు యాకోబు, అతని సహోదరుడకు యోహాను, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బోయ నిర్గసురు అని పేరు పెట్టాను. బోయ నిర్గసురు అని పేరు పెట్టాడు. బోయ నిర్గసురు అనగా ఉరుమెడి వారని అర్థం. ఉరుమెడి వారు ప్రతి దానికి ఉరుముతారు. అంతే, తప్పు జరిగినాడు అసలు ఊరుకోరాలు. ఉరువంటే ఎలా ఉంటుందండి? దేవుని పక్షాన ఎక్కడైనా తప్పు జరిగితే ఊరుకోరు అసలు సాత్వికులు. అండి ఇద్దరును వాళ్ళని కొట్టండి, తిట్టండి, చంపండి ఏమంటారు? కత్తితో నరికేశారు ఈయన్ని, పద్మాసు దీపంలో పరవాసిగా చేశారు ఆయన్ని. యాకోబు యోహాన్ల చరిత్ర ముగిసిపోవడం మనకు తెలుసు కదా. యాకోబుని కత్తితో నరికేశాడు హేరోదురాజు. యోహాన్ గారిని పద్మాసు దీపంలో ముగింపు జీవితంలో పరవాసిగా జీవిత ఖైదు విధించారు. అలాంటి వారు సాత్వికులు, నెమ్మదస్తులు, ప్రాణాలిచ్చే దేవుని కొరకు ప్రాణాలిచ్చే వీళ్ళు. దేవుని కొరకు ఎక్కడైనా తప్పు జరిగితే ఉరుగుతారట వీళ్ళు. చూద్దాం ఏమండి, మరొక మాట చూద్దాం. 2 రాజుల గ్రంథం 1:12 రెండో రాజుల గ్రంథం 1:10-12 రెండో రాజుల గ్రంథం 1:10-12 అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగాలన్నాడు. అదండి, ఈయన ఇంకా సీనియరు యాకోబు కంటే, యోహాను కంటే. అక్కడ తప్పు జరుగుతుంది, ఇశ్రాయేలీల మధ్య తప్పు జరుగుతుంది, దేవుడికి అన్యాయం జరుగుతుంది. దేవుడికి అన్యాయం. సజీవుడైన దేవుడు ఆకాశం మందుండి మానవ కోటిని కాపాడుతున్న దేవుడిని విడిచిపెట్టి చేతితో మలచబడిన ఒక దేవతను వాళ్ళు చేసుకున్నారు. దాని పేరు బయల్జెబూలు. ఆ రాజు ఆ రాణిని ఏకీభవించారు. దేవుని రాజ్యం అని చెప్పుకున్న ఇశ్రాయేలు రాజ్యంలోని వాళ్ళే దేవుని స్థానంలో మరొక దేవతను సృష్టించుకున్నారు వాళ్ళు ఇజ్రాయేల్ దేశంలో. అప్పుడు ఏలియా అంటున్నాడు, నేను దైవజనుడనైతే ఆకాశం నుండి అగ్ని తీకాలి నిన్ను, నీ 50 మందిను 50 మంది భక్తులా మీరు, మీ 50 మందిని దహించునుగాక 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, 50 మందికి అధిపతి వానితో చెప్పాడు. అగ్ని ఆకాశం నుండి దిగడం ఆరంభమైంది. వాని 50 మందిని కాల్చి పడేసింది. దేనికి? నన్ను బంధించటానికి వచ్చారా మీరు? దేవుని స్థానంలో మరొక దేవతను బయల్జెబూలు పెట్టుకున్నారు. మీరంతా దేవుణ్ణి విడిచిపెట్టారని అన్యాయం జరుగుతుందని నేను చెబితే
నన్ను బంధించడానికి వచ్చారా మీరు అంటున్నాడు. దేవుని తరఫున యుద్ధం చేస్తున్నా నేను, దేవుని కొరకు యుద్ధం చేస్తున్నా నేను, ఇశ్రాయేలు వ్యవస్థను బాగు చేయడానికి పుట్టిన నన్ను దేవుడు ప్రవక్తగా నియమించిన నాకు హాని తలపెట్టాలని వచ్చారు కదా మీరు. అంటే అగ్ని ఆకాశం నుండి ఎప్పుడు దిగుతుందని మనకు అర్థమైంది. దేవునిని ప్రక్కను పెట్టినా, దేవునిని బయటకు గెంటినా, అక్కడ దేవుడు వద్దని ఆటంకాలు కలుగ చేసినా మంటలమయమవుతుందని యూనివర్సల్ పీనల్ కోడ్లో ఉందండి. ప్రకటన గ్రంథం 13:13 ప్రకటన గ్రంథం 13:13 అది ఆకాశము నుండి, అది ఆకాశము నుండి భూమికి మనుషులు ఎదుట, భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా, అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయించు, గొప్ప సూచనలు చేయించినది మరొకటి వచ్చింది. ఎవరనైతే దానిని నమ్ముకున్నారో ఆ దేవతనే, ఎవరైతే దేవుణ్ణి పక్కన పెట్టి నమ్ముకొని బ్రతుకుతున్నారో, దానిని నమ్మి బ్రతుకుతున్నారో, ఈ లోకాన్ని నమ్మి బ్రతుకుతున్నారో, ఈ లోకపులో ఉన్న ఆశలు నమ్ముకొని బ్రతుకుతున్నారో, వాళ్ళని నాశనం చేయడానికి ఇదే పూనుకుందట. అంటే ఎలాంటి శిక్షలు అమలు జరుగుతున్నాయో ఆలోచించండిరా. ఒక పక్క దయ్యం తన వాళ్ళని కాల్చేస్తుంది, దేవుణ్ణి గెంటేసిన వారిని దేవుడు కాల్చేస్తున్నాడు. ఏమండి, దయ్యం ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్టు చేస్తుంది కదా, ఎలాగండి చేస్తుందని మీరు అనుకుంటున్నారా? మనం మనల్ని మనమే తగలబెట్టుకునేటట్టు చేస్తుంది అది. అది ఎలాగండి, మరి ఎందుకు కిరుసుని పోసుకుంది? కిరుసుని ఎందుకు పోసుకుందండి? దేని ఎందుకు పోసేసుకుని తగలబెట్టుకుంది? ఆత్మహత్య, పురుగుల మంది ఎందుకంటే తాగింది, ఇవన్నీ చావుకు కారణం. ఒక యాంగిల్లో అగ్ని, ఇప్పుడు మంటల గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ నేల మండిపోద్దండి, దేవుడు పెట్టిన మంట కాదండి. జరగబోయేదాన్ని దేవుడు ముందుగా చెప్పాడు. ఏం జరగబోతుందని బైబిల్ని అడిగితే మీరు మీరే మంటెట్టుకొని చస్తారా అన్నాడు దేవుడు. మిమ్మల్ని మీరే మంటలతో మండించుకుంటారా అన్నాడు దేవుడు. భవిష్యత్తు చెప్పేశాడు. ఎలాగా? యాకోబు యాకోబు పత్రిక 3:6 అండి. 4 అగ్నియే. ఇంతకీ మంట ఎక్కడుందట? ఏమండి, నోరు ఎప్పుడు చెమ్మతో ఉమ్ముతో తడిచిపో ఉంటుంది కదండి, ఇందులోంచి నిప్పు పెట్టండి అనుకుంటున్నారా? ఏమండి, 4 ఎప్పుడు చెమ్మగాను నీళ్ళగాను ఉంటుంది కదండి, ఉమ్ముతో ఉంటుంది, సంగులతో ఉంటుంది, నాలుగు నూరు లాలాజలం ఊరుతూనే ఉంటుంది బొగ్గలో నుంచి. 4 లోపల నుంచి మంటలు పెట్టండి అంటున్నారా? నిన్ను మండించేది, నిన్ను తగలబెట్టేది నీ 4. 4 అగ్ని, 4 మన అవయవములో ఉంచబడిన, అన్నిటికంటే చిన్నదది మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచమైన, పాప ప్రపంచానికి సర్వ శరీరములకు మాలిన్యము కలుగు చేయుచు. ఈ పాపపు ప్రపంచానికి, నీ శరీరానికి మాలిన్యం, మురికి, కంపు కలుగు చేస్తూ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టు, ప్రకృతికే చిచ్చు పెడతాది అన్నాడు. ప్రకృతికే చిచ్చు పెడతాది, అది నరకము చేత చిచ్చు పెట్టబడి. అది అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఎలాగా నువ్వు నరకానికి పోతావు కనుక నరకం నుంచి ఆ నిప్పును తెచ్చి నీ నోట పెట్టుకొని ఆ నిప్పుతో ఈ ప్రపంచాన్ని తగలబెడతావు.
యేసుప్రభు అన్నాడు, నిన్ను వలేని పొరుగు వాడిని ప్రేమించిన ఆయన అన్నాడు, నీ సహోదరుల కొరకు నువ్వు ప్రాణం పెట్టిన ఆయన అన్నాడు. అది తడిసిన నాలిక, ఉమ్ముతో ఉన్న నాలిక చెప్పాలి. కానీ అమెరికాను తగలబెట్టియాలి, పాకిస్తాన్ను తగలబెట్టియాలి, ఇండియాను తగలబెట్టియాలి, కొరియాను తగలబెట్టేయాలి, మాస్కోను తగలబెట్టేయాలి, ఉజ్బెకిస్తాన్ను తగలబెట్టేయాలి, ఆఫ్ఘనిస్తాన్ను తగలబెట్టేయాలి. ఎవరనుకుంటున్నారు దీన్ని? వాళ్ళని ఎందుకు మంటల్లో కాల్చేయాలనుకుంటున్నావు? బిన్ లాడన్ మంటల్లో కాల్చేసే డబ్ల్యూసీ టవర్లో ఉన్న వేల మందిని కాలిపోతూ కూలిపోయే కదండి టవర్స్ రెండు. నరకములో నుంచి పట్టబడింది వాడికి, వాడి నాలుగు, ఆ నాలుగుతో సంకేతాలు ఇచ్చాడు. ఆ రోజున అమెరికా న్యూయార్క్ సిటీకి బయలుదేరే ప్రతి విమానం, ఆ రోజున న్యూయార్క్ సిటీకి పెంటగాన్కి అటాక్ చేయడానికి, ఆ రోజు ఆ పెంటగాన్కి వెళ్ళడానికి వెళ్ళే ఆ మార్గంలో ఉన్న ఫ్లైట్, ఏ ఫ్లైట్ అయితే తెల్లవారు ఎగురుతుందో ఆ ఫ్లైట్లో, మొత్తం ఫ్లైట్స్ అన్నిటిలోనూ వాడి నాలుగుతో నిప్పులు పెట్టాడు ఆ ఫ్లైట్స్లో. వైట్ హౌస్ను కూల్చేయాలనుకున్నాడు. రక్షక కవచమైనటువంటి పెంటగాన్ని కూల్చేయాలనుకున్నాడు. కొంత మట్టుకు సక్సెస్ సాధించాడు, కాల్చిపడేశాడు. వాడు కాలిపోయాడు, నరకంలో ఉన్నాడు వాడు. నరకము చేత చుచ్చు పెట్టబడి నాలుగు మీదకు వచ్చిన వాడే అనేక మందిని జిహాద్ అనే మాయలో పెట్టి వాళ్ళని చంపేశాడు. వాళ్ళ చచ్చిపోతే అనేక మందిని చంపించేశాడు. నాలుక అగ్ని, అది నరకము చేత చిచ్చు పెట్టబడి మంటల భయం చేస్తుంది. సాతాను కూడా అగ్ని దిగి వచ్చినట్లుగా చేస్తున్నాడు. దేవుని చేర్చుకునని వారిని, దేవుని చేర్చుకునని వారిని, ఏ గ్రామం అయితే దేవుణ్ణి చేర్చుకోదో, ఏ ప్రాంతం అయితే, ఏ పల్లె నుంచి అయితే దేవుడు గెంటి వేయబడ్డాడో, ఆకాశము నుండి యూనివర్సల్ పీనల్ కోడ్లో అగ్ని దిగుతుంది. దేవుని పిల్లలారా, ఏదో గుర్తు వస్తుంది కదా మీకు, రావాలి రావాలి రావాలి. ఒకరోజు మీటింగ్ అయింది, తట్టుకోలేకపోయారు. ఎలాగైనా తన బంధించేయాలి, అరెస్ట్ చేసేయాలి అనుకున్నారు. ఆ పట్టణానికి రాకుండా, పట్టణంలో ఉండకుండా తరిమేశారు. ఎంత ఘోర కలి సంభవించిందో మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. పోయిన వారం అండి ఈ ఆశీర్వాదం అనే ఆయన్ని డిప్యూటీ డైరెక్టర్గా తీసేశాను. అక్కడున్న బైబిల్ ఓపెన్ సిటీ పిల్లలు 10 సంవత్సరాలు వాళ్ళ కోసం పనిచేశానండి. కొన్ని వందల మంది పిల్లలు తయారయ్యారు. వాళ్ళందరినీ పాడు చేయటానికి ఆహాబ్ రాజుకు ఇజబెల్ ఎలాగ ఉందో అలాగా అతని భార్య అక్కడున్న బైబిల్ ఓపెన్ సిటీ విద్యార్థిని, విద్యార్థుల్ని పాడు చేయటానికే కంకణం కట్టుకున్నారండి వాళ్ళిద్దరు భార్య భర్తలిద్దరు. మొదవలసలో ఉన్నానండి మెసేజ్, ఇవాళ సండే పోయిన వారం కదని చెప్పాను, వెళ్ళిపోయాను. ఒక ఫోన్ వస్తే ఎత్తానండి. బూతులు తిరుగుతుందండి ఆవిడ, బూతులు. ఎందుకు బాధ కలిగింది నీకు? తప్పు సరిదిద్దుకోవా? దేవుని పనిని పాడు చేసే నువ్వు తప్పు సరిదిద్దుకోవా? బైబిల్ ఓపెన్ సిటీతో సంబంధం లేవు. బైబిల్ ఓపెన్ సిటీతో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండొద్దు. నువ్వు చేసావా అది? 10 సంవత్సరాలు కష్టపడిన పిడి సుందరరావు సాధించిన విజయం ఎమిరేట్స్లో. ఫోన్ చేసి బూతులు తిరుగుతుందండి. దేవుని పిల్లలారా, మారండి, దేవుని కొరకు మారండి, దేవుని పిల్లలుగా బ్రతకండి, దేవుని కొరకు చావండి, మీకోసం చంపకండి. మీకోసం ఎవరిని చంపొద్దు.
నువ్వు తప్పు చేస్తే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి సంభవిస్తుంది. నీ వల్ల పసిపిల్లలు చచ్చిపోతారు, నీ వల్ల అమాయకులు చచ్చిపోతారు. నువ్వు పెట్టిన నిప్పుకి ఎందరో అమాయకులు బలైపోతారు. జాగ్రత్త. దేవుని పిల్లలారా, దేవుని భయం రావాలి మీకు. దేవునినే ఉండకూడదు, దేవుడే ఉండకూడదు, దేవుని మాటలు వినకూడదని ఈరోజు ఒక మీడియా వాడు, జెమిని మీడియా వాడు ఏమని భారతదేశాన్ని మార్చేస్తాడన్న వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించాడండి. మారిపోవడానికి అంత అమాయకులండి భారతీయులు? మారిపోవడానికి భారతీయులు అంత అమాయకులా? మహాత్మా గాంధీ యేసుక్రీస్తును ఆదర్శంగా తీసుకున్నాడు అని చెప్పామండి. కుడిచెంప మీద కుడితే ఎడమ చెంప తిప్పన్నది ఆయన మొదటి శతాబ్దంలో చెప్పాడు, ఈయన ఒక 19వ శతాబ్దంలో చెప్పాడు. అంటే యేసు ముందు చెప్పాడు, మహాత్మా గాంధీ తర్వాత చెప్పాడు. ఆ మాత్రం దానికి యేసు ప్రభు మీద కక్షతో ఆ మాట నేను చెప్పి జనాలు ఒప్పిస్తున్నందుకు నా నోరు నొక్కేద్దాం అనుకుంటున్నావా? నేను మాట్లాడకూడదని ఆపించాలనుకుంటున్నావా నువ్వు? వాడిదే నేను జమీ మీడియా వాడు. ఆడది అర్ధరాత్రి పూట వెళ్ళాలి అని గాంధీ అన్నప్పుడు ఆ మహనీయుడి వల్ల స్వాతంత్రాన్ని పొందిన ఈ భారతదేశ వాసులు భారతీయులు పట్ట పగలు ఆడదాన్ని రేప్ చేసి రాజధానిలో చంపేస్తున్నారే, ఇటు ఈ మాట అన్నందుకు నీ కోపం వచ్చిందా? అర్ధరాత్రి నడిస్తే ఏం జరగకూడదని గాంధీ చెప్పాడు. అసలు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే నువ్వు దెబ్బతింటావని ఏసు చెప్పాడు. అసలు ఆడపిల్లను చూడగానే నీకు ఎందుకు వచ్చింది ఈ మోహపు చూపు? జరిగిన ఘోరాలు నేరాలు చూపిస్తున్నావు. అసలు ఈ నేరం కానీ ఘోరం కానీ ఎక్కడ ఆరంభమైందో ఎవడైనా ఏ మీడియాలోనైనా చెప్పాడో చెప్పండి. యూనివర్సల్ పీనల్ కోడ్ ఉంది, బైబిల్ అనే చట్టం ఉంది, ప్రపంచ చట్టం ఏముందో తెలుసా? దేవుని పుస్తకం. ఒరే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే నీ హృదయం నువ్వు వ్యభిచరించేస్తున్నావు అన్నాడు. అంతే, కమిట్మెంట్ అయిపోయావు, నువ్వు మెంటల్ కమిట్మెంట్ అయిపోయావు. ఈ సెక్షన్ కింద నువ్వు చేస్తావు, నరకానికి పోతావు అన్నాడు ఆయన. మరి మనుషుల చట్టం ఎక్కడ చూసింది? నువ్వు చేస్తే, పట్టబడితే, సాక్షులుంటే అప్పుడు కదా నీకు శిక్ష అమలు జరుగుతుంది. ఈలోగా ఆ కేసు తలకిందులైపోతే నేరస్తుడు బయట మళ్ళా తిరుగుతాడు. ఇది మానవ చట్టం. అంటే బైబుల్ని గొప్ప చేస్తున్నంత మనకి బాధ కలుగుతుందా? ఒక్కలకు ప్రాణం ఉందని ఎవరు చెప్పారు? నాయన జగదీష్ చంద్రబోస్ ఎప్పుడు చెప్పాడు? మొన్న చెప్పాడు. అసలు ప్రాణం ఉందనే సంగతి బైబుల్లో నేల ములిపించుకోగానే కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయబడింది. నువ్వు పుడుతున్నావు, నువ్వు ఎదుగుతున్నావు, నువ్వు చస్తున్నావు, మొక్క పుడుతుంది, మొక్క ఎదుగుతుంది, మొక్క చస్తుంది, అది బైబిల్ చెప్పింది ప్రారంభంలో అని బైబిల్ చెప్పినందుకు నువ్వు బాధపడుతున్నావా? కాస్మాలజీ గురించి బైబిల్ ముందు చెప్పిందని, హ్యూమన్ జీనోమ్ గురించి బైబిల్ ముందు చెప్పిందని, ప్రతి దానికి బైబిల్ 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 అని ప్రపంచ ప్రజల ముందుకు తీసుకెళ్తుంటే కత్తి కడతావా నువ్వు నా మీద? నా నోరు నొక్కేయాలనుకుంటున్నావా? అందుకే పిడి సుందర్రావు జమని ఛానల్కి దీటైన ఒక ఛానల్ ప్రారంభించబోతున్నాడు. ఎవడు ఏ ప్రాంతం నుంచి తరివేయలేడు నన్ను. వాళ్ళెళ్లలోకి వెళ్తుంది వాయిసు. అందుకేనండి ఈరోజు చాలా చాలా ప్రయత్నిస్తున్నాను నేను ఛానల్ పెట్టడానికి. ఎలాగైనా ఛానల్ పెడతాను మీ అందరి ప్రార్థనలతో. విశ్వవిద్యాలయ సిటీలో కట్టాలనుకున్నాను, గుడిసెలో ప్రారంభమైన ఆరాధన మల్టీప్లెక్స్ బిల్డింగ్లో ప్రారంభించబడింది ఈరోజుది. ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ కడతానన్నాను, కట్టి చూపిస్తూనే ఉన్నాను. రేపు ఛానల్ పెడతాను. ప్రపంచంలో ఉన్న అన్ని ఛానల్కి తలమానికంగా నేరం జరిగితే చూపిస్తున్నావు నువ్వు, నేరం జరగకముందే చూపిస్తాను నా ఛానల్లో నేను. నేరం జరిగితే చూపించావు నువ్వు, నేరం ఎందుకు జరిగిందో చూపిస్తాను నేను. దాని ఆరంభాలు చెబుతాను నేను, నువ్వు మధ్య నుంచి మొదలెడతావు నువ్వు. ప్రపంచ అన్ని భాషల్లో నా ఈ మాటలు వినాలి, ప్రపంచ ప్రజలు వినాలి. నువ్వు నన్ను నూరు మూసుకోవాలనుకుంటే రాళ్ళు కేకలేస్తాయి. ఈ పిల్లలు నోరు మూయించాలనుకుంటున్నావా? నా పిల్లలు నోరు మూయించాలనుకుంటున్నావా?
యేసుప్రభు అంటున్నాడు, ఈ పిల్లల్ని నోరు ముయించాలి హోసన్న, నాకు జయకేతనాలు కొడుతుంటే, నన్ను పొగుడుతుంటే, నన్ను పొగడాలి కదయ్యా, నేను పొగడబడిన పొగడబడవలసిన వాడను, ఆది నేను, ఆరంభం నేను, తండ్రి దగ్గర ఉన్నవాడును నేను, కలిగి ఉన్నది ఏది నేను లేకుండా కలగలేదు. మీరైతే తెలివి తక్కువ వాడగా నన్ను చంపడానికి దురుద్దేశంతో ఉన్నారు. కానీ నేనెవరో తెలుసా మీకు? ఆదిలో దేవుని యొద్ద ఉన్నవాడను, శిల్పిని నేనే. ఈరోజు నన్ను జయకొడుతుంటే మీరు సహించలేకపోతున్నారు. ఇదిగో ఈ పదార్థం చేత కేకలు ఇస్తానన్నాడు, అదే రాళ్ళు కేకలు వేస్తాయన్నాడు, అదే రాశాను, రాళ్ళు కేకల వేస్తా. పీడి సుందరరావు నోరు ముయించాలనే కపటలు ఎందరో ప్రయత్నిస్తున్నారు ఈరోజు. పీడి సుందరరావు వాయిస్ నొక్కేయాలనుకుంటున్నారు చాలామంది. కానీ పీడి సుందరరావు పదార్థం చేత కేకలు వేయించే రోజులు వస్తున్నాయి. ప్రతి వాడి ఇంట్లోకి ఛానల్ వెళ్ళేటట్టుగా చేస్తాడు పీడి సుందరరావు. ప్రతి వాడు ఆశతో ఎదురు చూడాలి ఇప్పుడు పీడి సుందరరావు గారు మాట్లాడతారు మనం వినాలని. నేరం నువ్వు చెబుతావు, ఎందుకు జరిగిందో నేను చెబుతాను. దేవుని పిల్లలారా, నన్ను నొక్కేయాలనుకుంటున్నారు వీళ్ళంతా, నా మాటలు వినకుండా చేయాలనుకుంటున్నారు వీళ్ళంతా. వద్దు, దేవునికి స్థానం లేని నాడు మంటలమయం అవుతుంది నీ బ్రతుకంతా. దేవునికి స్థానం ఇవ్వలేదు, ఇవ్వకూడదు, రాకూడదు, మీరు ఇక్కడ మాట్లాడకూడదు అనుకుంటున్నావా? మండిపోతావు. దైవజనుడు దండిస్తే, దైవజనుడు వెంటాడితే, దైవజనుడు ఊరికి తరిమి, ఊరి నుంచి బయటకు తరిమేస్తే, బంధించటానికి వచ్చిన వాళ్ళనే మంటలతో మార్చిపడేశాడు ఏలియా దగ్గర. నన్ను ఎవడు బంధించాలనుకున్నా మాడిపోతాడు, నన్ను బంధించలేరు, నా మాటలు బంధించలేరు, సువార్తను ఎవడు బంధింపలేడు, ప్రపంచంలో ఎవడైనా బంధింపలేడు. దేవుని కొరకు చావవలసిన నీవు దేవునికే ఇబ్బంది కలుగు చేస్తావా? దేవుని వల్ల బ్రతుకుతున్నా, దేవుడు దయాదాక్షిణ్యాలతో బ్రతుకుతున్నా. బాబో ఎండలు, బాబో ఎండలు, బాబో ఎండలు, పెట్టలా రాలిపోతున్నారు, రాలిపోతున్నారు. మంటలేంటి, వేడేంటి, ఇలా ఉష్ణోగ్రత పెరిగిపోతుందని చెప్పడానికి ఉన్నవే తప్ప, ఎందుకు పెరుగుతుందో, ఎందుకు మండిపోతున్నారో, ఎందుకు రాలిపోతున్నారో ఏ మీడియా వాడైనా చెప్పగలుగుతున్నాడా చెప్పండి? బాణుడు ఉగ్రతను భరించలేకుండా, అయిన బాణుడిని అడుగు ఎందుకు ఇలా మండిపోతున్నా, ఎవడని అడుగుతాడా? ఉష్ణోగ్రత శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్తారు వీళ్ళు, ఆడేదో నోటుకు వచ్చింది చెప్తాడు, ఎక్కడో ఏదో సిరిగిపోయిందని. అది ఎప్పటి నుంచో సిరిగిపోతుంది, నువ్వు సిరిగిపోతావు, నువ్వు చినిగిపోతావు, నువ్వు ముందు తెలుసుకో. ఇక తర్వాత వరదలు, ఇక నెక్స్ట్ ఇది కదా ఎంటర్ అయింది. తుడిచేస్తాడు, ఎందుకు తుడిచేస్తాడు? హిమాలయాలు కరిగిపోతున్నాయి, ఏం చేస్తావు, గోడ కడతావా? ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగిపోతుంది, ఏం చేస్తావు, దారి మండిస్తావా? ఎందుకు కరిగిపోతున్నాయో పీడి సుందరరావు చెబుతాడు ఛానల్ వచ్చాక, నువ్వు చెప్పలేవు. ఎందుకు బాణుడు ప్రకాశిస్తున్నాడో చెప్పలేదు, ఎందుకు వరుణు కరించలేదో చెప్పగలవు, చెప్పలేవు. నువ్వు వరుణుడు బీభత్సం చెప్పగలవు, బాణుడు బీభత్సమును చెప్పగలవు. వచ్చింది కనుక చెప్తున్నావు, నీ జ్యూస్ కాపీ కొట్టడమే కదా నీ నాలెడ్జ్ అంతా. మండుతుంటే ఉష్ణోగ్రత బాబో అంటున్నావు, వరదలు వస్తే మునిగిపోతున్నాం బాబోయ్ అంటున్నావు. ఎందుకు వస్తున్నాయి, ఎందుకు మండుతున్నావు అనేది ఎవడైనా ప్రపంచంలో చెప్పగలడా? ఆ భవిష్యత్తు చెప్పాలంటే పీడి సుందరరావు ఛానల్ పెట్టాలి, పెడతాడు, దేవుడు పెట్టిస్తాడండి, విశ్వాసం అది. ఈరోజు నా దగ్గర డబ్బులు లేవండి, మరి ఏంటి ఇలా మాట్లాడేస్తున్నారు ఏంటి అనుకున్నారా? అంటే మీరు అబ్రహాం సంతానం గారన్నమాట, అందరికీ అనుమానం. ఒక కొడుకు వచ్చి అంటే, డాడీ మీకు ఇంతకీ డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నాడు? మీరే ఇస్తున్నారు, మేమా, మీరే ఇస్తారు, మేము ఎలాగ ఇస్తాం? నీకు నమ్మకం లేదు, నాకు నమ్మకం ఉంది. మరి నిన్ను ఒప్పించడం కష్టం కదా. 12 సమాధికి వెళ్దాం అన్నాడు ప్రభు, లాజరు చచ్చిపోగానే. వీళ్ళంటారు చచ్చిపోయాడు, కంపోడు కొడతాడు, కంపతీసిగానే సీలిగా ఓపెన్ చేయరా, రాయిగా తొయ్యమంటాడేమో, కంపు భరించలేము. చూసారు ఎలా ఆలోచిస్తుందో మానవ జ్ఞానం.
ఆయన కన్నీరు కార్చాడట సమాధి దగ్గర. ఎందుకో తెలుసు, ఆ లాగర చచ్చిపోయాడని కాదు, వీళ్ళందరూ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే లాగర చచ్చిపోయాడని ఎడుతున్నాడని కాదర్రా. చుట్టూ ఉన్నవారికి నమ్మకం పోయింది దేవుడి మీద. లాజరు బయటకు రా అన్నాడు, వచ్చేసాడు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగిన మార్తామని తీసుకెళ్ళిపోడు మీ బ్రదర్ని అన్నాడు. దినవారం భోజనాలు కానీ పెట్టేశారేట అన్నాడు. లేదు ఇంకా పెట్టలేదు మేము, పెట్టకండి తీసుకెళ్ళిపోండి. నోరు పారేసుకుందండి. అలా ఆయన దినవారం 3,000,000 ఖర్చు పెట్టాడు అన్నందుకు ఏటరా నెట్లో వాగుతున్నామంది నన్ను. అయిపోయింది, అయిపోయింది. ఇది వ్యర్థమైన ప్రతి మాటకో లెక్క చెప్పాలి, అయిపోయావు. అప్పుడు షాక్ తగిలింది నీకు. ఉన్నవారిని నీ వారిని లేపేస్తాడు, జాగ్రత్త. నువ్వు పోట్లాడుతున్నది దైవజనుడితో, నువ్వు ఎదురెళ్తున్నది దైవజనుడితో. ఇప్పటికే రోగాలతో బ్రతుకుతున్న నీవు, ఇప్పటికే వ్యాపారంలో దెబ్బతిన్న నీవు, తింటావు ఇంకా తింటావు ఇంకా తింటావు. ఎదురు చూడు, అంత పొగరొద్దు నీకు. యజమాని ఇలా పొగరపడే అంతఃపురాల మీద వెళ్ళి మొక్క ముక్కలుగా కింద పడిపోయింది. కుక్కలు తిన్నాయి మాంసం ముక్కల్ని. నీకు అదే గతి పట్టబోతుందమ్మా. దేవునిని ఎదిరించుకో, దేవునితో యుద్ధం చేయకు. దేవుని కొరకు ఏం చేయాలో ఆలోచించు. ఒక తల్లికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు బాగు చేయించుకుంది, బైపాస్ చేయించుకుంది, మరలా వచ్చింది. మళ్ళా తన జీవితం మళ్ళా బాడీని బా కొడుకు చూస్తే విదేశాల్లో ఉన్నాడు. భర్త మరణించాడు, తనకు తోడంటూ ఎవరూ లేరు. దేవుని సేవకే కొంత ధనాన్ని ఇన్సూరెన్స్లో వేసింది. ఏమండి దేవుని కొరకు డబ్బును ఇన్సూరెన్స్లో వేశానండి అని ఎవరైనా చేయొద్దండి. ఒకే ఒక ఆవిడ ఉందండి, ఆవిడని చూపిస్తాను మీకు. ఏమండి నా తదనంతరం ఇన్సూరెన్స్ కదండి, 2,00,000 అవుతుందండి, 20,00,000 అది మా ఆవిడకి నా పిల్లలకి రాశాను. దేవుని కొరకు ఇన్సూరెన్స్ వేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? నిజంగా ఈ ఇన్సూరెన్స్లు ఉండండి, ఈ ఇన్సూరెన్స్లోనే, ఇక్కడ ఉన్న ఇన్సూరెన్స్లో వేసుకుంది. ఎందుకైనా మంచిది. ఆవిడ ఏం చేసిందంటండి, నా కొడుకు చూస్తే స్వదేశంలో లేడు, పరాయ దేశంలో ఉన్నాడు. నాకు మళ్ళీ సడన్గా ఈసారి 3వ సారి వస్తే బ్రతకరండి. మొన్న విజయ్ హైదరాబాద్ ప్రిన్సిపాల్ విజయ్ అలాగే మరణించాడండి. దేవుని వాక్యం చెబుతూ చెబుతూ ముగించిన తర్వాత శాశ్వత నిద్రలోనికి దేవుని ఒడిలోకి వెళ్ళిపోయాడండి. సో వాట్ ఎ వండర్ఫుల్ డెత్ ఇట్ ఈస్. చాలాసార్లు దేవుని ఒడుతున్నాను తండ్రి, నీ సేవలో మరణించే భాగ్యం నాకు ఇవ్వవని. అది అందరికీ రాదండి. మన ప్రిన్సిపల్ విజయ్ హైదరాబాద్ యంగ్ బాయ్, ఇంకా తన తన వంశాంకురం ఆ తల్లి గర్భంలో ఉంది. శాశ్వత నిద్రలోకి జారిపోయాడండి. ఒక మంచి మాట చదువుదామండి, లూకా సువార్త 10:20 చూడండి ప్రియులారా. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక్క. మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. అమ్మయ్యా నా పేరు ఎక్కడ ఉందండి బాబు, చచ్చిపోతే వెళ్ళిపోతాను. నీ పేరుందా అక్కడ? చాలామందిని ఈ మధ్యన సంఘంలోని తీసేశానండి. ఆ రోజు అన్న ఆవిడని తీసేశాను సంఘంలో నుంచి. ఇప్పుడు అప్పుడు చచ్చిపోయింది అనుకోండి, ఆవిడ పేరు అందులో తీసిపోయినట్టే. పాపం తెలియదు, జాగ్రత్తగా వచ్చి కూర్చోండి, అమాయకంగా వాక్యం వింటుంది. కానీ ఇప్పుడు చచ్చిపోయింది అనుకోండి, మళ్ళీ మనం ఈ లోపలికి ప్రవేశించినంతవరకు, ఆమెకు అనుమతి ఇవ్వనంత వరకు సంఘం, ఆవిడ ఇప్పుడు మరణిస్తే నరకానికి వెళ్ళిపోద్దన్న సంగతి ఆవిడ తెలియదండి. ఎందుకు ధైర్యంగా ఉంది? ఆటంబంబు కుర్చీ కింద పెట్టుకుని నవ్వుతున్నావు అనుకో, నిన్నెవడు బాధ, నిన్నెవడు కాపాడగలడు, లేస్తే పేలిపోతుంది.
జాగ్రత్త, సంఘము బయటపెట్టింది నిన్ను. ఒక ఆశీర్వాదం అనేవాడిని బయటపెట్టింది, అతని భార్యను బయటపెట్టింది, సునీల్ అనే దైవ సేవకుడు అని చెప్పుకుంటున్నాడు వాడిని బయటపెట్టింది, వాడి కుటుంబాన్ని బయటపెట్టింది సంఘం. అలాగే ఎంతోమందిని, చాలామందిని బయటపెట్టేసింది సంఘం. వీళ్ళు మరణిస్తే పోయేది నిత్యాగ్ని దండన, వాళ్ళకి పాపం బైబుల్ తెలియక వెర్రు వాళ్ళు వెర్రు ప్రసంగాలు చేసుకొని తిరుగుతున్నారు. ఇంతకీ నేర్చుకున్నది నా దగ్గర సగం సగం నేర్చుకుని బయటకు వెళ్ళిపోయి మేధావులు అనుకుంటారు అంతే. వద్దు, పోతారు వీళ్ళు, అందులో అనుమానం ఏమీ లేదు. నువ్వు చస్తే నరకానికి, నీ పేరుందా? నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ రాసిన తర్వాత నీ పేరు పేపర్లో, లేకపోతే మేము ఎస్ఎస్ఎల్సీ రాసినట్టు మా పేరు పేపర్లో వచ్చేటండి. మావో నెంబర్ ఉన్నా సరే కనబడకుండా కంగారు మీద దాటేసేవాడినండి. ఇది నా నెంబర్ కనబడటం లేదండి. ఎందుకు కనబడటం? ఇదిగో రా, నీ నెంబర్ అని చూపించండి. ఆ పక్కన నా ఫ్రెండ్, అమ్మాయి నా నెంబర్ ఉందరు బాబోయ్, నువ్వు కళ్ళు ఎప్పుడు మోస్తావో నీకే తెలీదు. అందరూ పడుకున్నారు, వచ్చేస్తుంది గ్యాసు. పచ్చని కోనసీమ, మంచి పేరు పెడతావు, బాగుంటే మంచి పేరు పెడతావు, చెడిపోయినా బలి విచిత్రమైన పేరు పెడతావు. కొబ్బరి చెట్లు ఎలాగున్నాయో తెలుసండి, ఎండిపోయిన కర్రలాగా ఉన్నాయండి. ఆ రాత్రి పగిలింది భూమికి 10 అడుగుల లోపల, ఊరంతా పాకేసింది నగరం. చిన్న మాస్క్ వేసారండి ఆ పైపుకి లోపల, మీరు చూపించుంటారు వార్తలో, చిన్న మాస్క్ సిమెంట్ వేసి ఒక గొట్టం తగిలించేసి సిమెంట్ వేసేసారు, భూములు కప్పెట్టేశారు ఆమె. కానీ వాళ్ళ కింద బాంబు ఉందని తెలుసా? రాత్రి పడుకున్నారు అందరూ, 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, 3:30 అయింది. తెల్లవారు హోటల్లో లేచిపోతారు కదండి, టీలు చేసేయాలి, బెట్టీ ఎర్లీ మార్నింగ్ టీకి వచ్చేస్తారు, అదే బెట్టీ అంటారు. కాక కొట్టుకో ఎక్కడ టీ దుకాణంలో అక్కడికి వెళ్తారు. అంతేనండి, నిప్పు ఇలా రంగదీశాడు టీ కొట్టు. ఊరు ఊరంతా శ్మశానంగా కొన్ని గంటల్లో మారిపోయింది. కోనసీమ అగ్నిమయం అయిపోయింది. ఇలాంటి పైప్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉన్నాయండి. తూర్పు గోదావరి, తాటిపాక, జగన్పేట, రాజోలు, మామిడి కుదురు, నగరం, మీరు చూసారు కదా ఇవన్నీ అండర్ గ్రౌండ్. అంత పైప్ లైన్సే, అంత మంటలు, ఎప్పుడు ఎక్కడ పేలుతాయో తెలీదు. అఖిల్దమ్మా శపింపబడిన నేల. ఆ ఊర్లోనే మాట్లాడుతున్నాను ఏప్రిల్ 23 కిందటి సంవత్సరం. ఇక్కడ దొరికిన ఈ భూగర్భంలో ఉన్నటువంటి గ్యాస్ దేవుడిచ్చింది. గ్యాస్ పైకి తెచ్చేయడం తెలుసు నీకు, కానీ దాన్ని జాగ్రత్త పెట్టడం తెలీదా నీకు? అమ్ముకున్నోళ్ళు కొందరు, కొనుక్కున్నోళ్ళు వ్యాపారులు, చచ్చిపోయేది అమాయకులు. ఇప్పుడు నన్ను అడిగితే నేను ఇచ్చే ఒకే సలహా దైవజనుడుగా, తూర్పు గోదావరి ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఒక దైవజనుడిగా చెప్తున్నాను, తూర్పు గోదావరిలో ఉన్న దేవుని పిల్లలారా, దేవుని నమ్మకపోయినా పర్వాలేదు, మీరిక అక్కడ ఉండకండి. మంటల మయం అది, 3:30 చెలరేగిన ఈ మంట, తెల్లవార్లు శవాలు కాలిపోయేయండి, పిట్టలు కాలిపోయేయండి, పశువులు కాలిపోయేయండి. ఏ దేశమైతే నాకు విరోధముగా పాపము చేసినదో వాళ్ళని నేను విడిచిపెట్టను అన్నాడు. పశువులను పక్షాదులను చంపేస్తానన్నాడు. చచ్చిపోయారండి, బైబిల్లో ఉన్నమాట అది. అమాయకులు చనిపోయారండి, అర్థనాధార మధ్య చనిపోయారండి. దొంగలందరూ బాగున్నారండి అక్కడ. అమాయకులు, అమాయక ప్రజలు, వాళ్ళ విషయంలో చాలా చింతపడుతున్నానండి. అమాయకులు చచ్చిపోయారు, ద్రోహులు బ్రతికిపోయారు. ఎందుకంటే అతిపెద్ద శిక్ష వాళ్ళ కొరకు సిద్ధపడుతుంది. నా పిల్లలు అక్కడ ఉన్నారు, ఇంకా నా పిల్లలు ఉన్నారు కనుక అది కాపాడబడుతుంది. ఎప్పుడో చెప్పాను, దేవుని వాక్యం చెప్పకూడదని ఆటంకపరిచారు అక్కడ. దేవుని వాక్యం ఇక్కడ చెప్పడానికి వీలు లేదు, క్రైస్తవులుగా మార్చేస్తున్నారు మీరు అందరినీ అని. ఒక వర్గం నా మీద తిరుగుబడి చేసిన వర్గంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు ఆ రోజు. ఈరోజు మళ్ళా ఎలాగ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు వాళ్ళంతా.
పైనన్న నేల రైతుది, రైతు మీద పంట వచ్చే ఆ నేల మీద వచ్చే పంట రైతుది, కానీ ఆ కింద ఉన్న గ్యాస్ ప్రభుత్వానిదా. ఎవరు రాశారు ఈ చట్టాన్ని అని ఆ రోజు మాట్లాడాను, ఏప్రిల్ 23, 2013. మీదనున్న నేల మీద వచ్చిన పంట రైతుదా, అడుగునున్న గ్యాసు ప్రభుత్వానిదా. ఎక్కడ న్యాయం? నేనన్న 3 నెలల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, నేల మీద ఉన్న రైతుదే, పైన ఉన్న రైతు ఎవరైతే అర్హత కలిగి పట్టా ఉంటారో కింద గ్యాస్ కూడా వాళ్ళదే అన్నాడు, ఈ సంపద కూడా వాళ్ళదే అన్నాడు, గనులు కూడా వాళ్ళవే అన్నాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది. నేనన్నందుకు నాకు శిక్ష విధించాలనుకున్నారు దొంగలు, దోపిడీదారులు. నేనన్నందుకు నన్ను శిక్ష విధించాలి, శిక్ష విధించాలనుకున్నారు. వద్దు, మీరు చేసిన తప్పులకు అమాయకులు బలైపోతున్నారు, మీరు చేసిన తప్పులకు అమాయకులు బలవుతున్నారు. ఇప్పటికైనా తూర్పుగోదావరిలో ఉన్న నా పిల్లలందరికీ మనం చేసేది ఒక్కటే, తూర్పుగోదావరిలో చేసి మీరు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఉండొద్దు అక్కడ, ఉండకండి అక్కడ. బొంబాయిలో ఉన్నవాడు ఎక్కడో బొంబాయిలో ఉన్నవాడు కొనుక్కున్నాడు, ఎక్కడెక్కడో విదేశాల్లో సెటిల్మెంట్లు అవుతున్నారు, సెటిల్ అవుతున్నారు వాళ్ళు, కోటాది రూపాయలు స్విస్ బ్యాంకులో దాచుకుంటున్నారు. అమాయకులైన రైతులు దేవుడు పుట్టించిన ఈ పచ్చదనాన్ని సర్వనాశనం చేస్తున్నారు వాళ్ళ దోపిడీ విధానాలతో. ఆ రోజు చెప్పానది, అక్కడ గోదావరి ఇసుకని ఇసుక మాఫియా వాళ్ళు మోసం చేస్తున్నారు రావా, ఎమ్మెల్యేలు ఎంపీలండి, నువ్వు ఇల్లు కట్టుకోవడానికి నీ గోదావరి ఇసుక ఇవ్వటానికి నీకు రేటు కడుతున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు ఇసుక మాఫియాలో కుంభకోణాల్లో ఉండిపోయి అమ్ముకు దిన్ని కోట్లు సంపాదిస్తున్నారు. నువ్వు ఓటు వేసి గెలిపించిన వారు ఆ రోజు మాట్లాడిన మాటలు ఇవన్నీ. ఆ మాటలకు తట్టుకోలేని వీళ్ళంతా ఏం చేశారో తెలుసండి, కోసే నో నాలి కోసేమని ఒకడో, ఊరు తీసేయమని ఒకడో, అబ్బబ్బబ్బబ్బ ఎంత రభస చేశారండి. దైవజనుడికి విఘాతం కలిగించే మీరు ఎప్పటికైనా మనస్సు మార్చుకుని మోకరెళ్ళండి, కుటుంబాలు కుటుంబాలే, మీరు కూడా నాశనానికి వెళ్ళిపోతారు తప్పదు. మీ వలన అమాయకులు చచ్చిపోతున్నారు. తెలంగాణ వచ్చింది అధికారానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు, కానీ చచ్చిపోయిన వాళ్ళు అమాయక ప్రజలు. సమాజానికి న్యాయం చేయాలని, సమాజం కొరకు బాధపడాలని, సమాజంలో మార్పు తేవాలని, సమాజానికి దేవుడు అంటే భయం పుట్టించాలని, ఏ చట్టానికి ఏ రాజ్యాంగానికి భయపడిన మానవ జాతిని వాడు రాసుకున్న దానికి భయపెట్టాలని, దేవుని కొరకు బ్రతకాలని, సమాజ న్యాయం జరగాలని, ప్రజలందరూ సహోదరత్వంతో బ్రతకాలని, ఆస్తులు సమానంగా పంచుకోవాలని, సమాజ నిర్మాణం జరగాలని నడుం కట్టి వయస్సు మీరిన ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రకటిస్తుంటే పిడి సుందరరావును బంధించాలనుకుంటున్నారు, పిడి సుందరరావుని జైల్లో పెట్టాలనుకుంటున్నారు. కబడ్దార్, మరలా చెప్తున్నాను మీ అందరికీ, నా జోలికి వస్తే ఎవడు బతికి బట్ట కట్టడు. ఒక తల్లిని చూడండి, తన మరణాన్ని కాతర చేయకుండా తన కూడబెట్టిన ధనాన్ని దేవునికి ఇచ్చిందే, ఏం చేస్తున్నావు నువ్వు? విదేశాలకు వెళ్ళి లాభం సంపాదించుకుని బస్సులు కొనుక్కుంటున్నాను, సంపాదన వచ్చేస్తుంది అనుకుంటున్నావా? నీకు తిరోగమనం పట్టిస్తాడు దేవుడు, నిన్ను కట్టుకున్న గుడ్డలు కూడా ఊడదీసి తిరోగమనం కలిగిస్తాడు దేవుడు. నీకు ఇది నా శాపం. దేవుని పిల్లలను పాడు చేస్తుంది మీ కుటుంబం అక్కడ, దేవుని పిల్లలకు అన్యాయం జరిగిస్తుంది నీ కుటుంబం అక్కడ. జాగ్రత్త, నీ కొరకు చావు పొంచి ఉంది.